హలో హాయ్ గాయస్, అందరూ ఉన్నారు, అందరూ చాలా అంటే చాలా బాగున్నారని అనుకుంటున్నాను గాయస్. సో ఏంటంటే ఈరోజు వీడియోలో మనకి కోబ్రాకి సంబంధించిన ఫుల్ ఈవెంట్స్ అయితే అన్నీ ఓపెన్ అయిపోయాయన్నమాట. సో ఆ ఈవెంట్ గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే ఈరోజు వీడియోలో చెప్పేస్తాను. సో దాంట్లో ఏం రివార్డ్స్ రాబోతున్నాయి, దాంట్లో ఎలా కంప్లీట్ చేయాలి ఆ ఈవెంట్స్ని అయితే, అండ్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఈరోజు వీడియోలో మీకు అయితే చెప్పేస్తాను. ప్లీజ్ ఈ వీడియోకి అయితే లైక్ చేయకపోతే లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఇప్పుడైతే టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం. మెయిన్గా మనం ఏం చేయాలంటే ఇక్కడైతే మనకి కనబడుతున్న కోబ్రా సింబల్ మీద అయితే ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడైతే చూసుకోవచ్చు ఇంటర్ఫేస్ అయితే ఇలా కనబడుతుందన్నమాట. సో ఈ వీడియో అయితే చేయడానికి అయితే కొంచెం టైం అయితే పట్టింది. సో ఈ వీడియో కొంచెం లేట్గా అయితే వచ్చింది, ఈ వీడియో లేట్గా వచ్చినందుకు అయితే సారీ గాయస్. అండ్ ఇప్పుడైతే ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోతాం. అండ్ ఇక్కడైతే ఇంటర్ఫేస్ అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడైతే మనమైతే 2 టోకెన్స్ అయితే మనమైతే కలెక్ట్ చేయాలన్నమాట. సో కోబ్రా డైస్ అని మనకి టోకెన్స్ ఉన్నాయి కదా, సో పైన అయితే చూసుకోవచ్చు కోబ్రా డైస్ ఈవెంట్స్ ఉంటాయి. సో అక్కడైతే మనకైతే కోబ్రా డైస్ అయితే మనకైతే కావాలి. అండ్ ఆ సైడ్లో కనబడుతున్న మనకైతే కోబ్రా కాయిన్స్ అయితే కావాలన్నమాట. సో ఈ కోబ్రా కాయిన్స్ అండ్ డైస్ అయితే మనకైతే ఈవెంట్లో మేజర్గా అయితే రోల్ అయితే పాటిస్తాయి అన్నమాట. సో ఆ తర్వాత చూసుకుంటే మనకైతే లెఫ్ట్ సైడ్లో అయితే చూసుకోవచ్చు లాగిన్ రివార్డ్ అని అయితే ఉంది. సో మనకైతే 27th అయితే మనకైతే లాగిన్ రివార్డ్గా అయితే మనకైతే సీరియస్ క్యారెక్టర్ అయితే మనకైతే ఇస్తున్నాడు అనమాట. న్యూ క్యారెక్టర్ అనేది అయితే కోబ్రా ఈవెంట్కి సంబంధించి అయితే న్యూ క్యారెక్టర్ అయితే ఇచ్చేస్తున్నాడు. సో ఆ తర్వాత అయితే మనమైతే చూసుకోవచ్చు లెజెండరీ, కరెక్ట్గా పలకలేకపోతున్నాం. సో అక్కడైతే లెజెండరీ అయితే మనకైతే ఉంది కదా. సో అక్కడైతే మనకైతే ఈ కోబ్రాకి సంబంధించిన మెయిన్ బండల్ అయితే అక్కడైతే రాబోతుంది అనమాట మనకైతే ఇక్కడైతే లీక్స్ ప్రకారం అయితే. ఆ తర్వాత అయితే మనమైతే చూసుకుంటే మనకైతే డైలీ లాగిన్ అనేది ఉంది కదా. సో ఇక్కడైతే మనమైతే క్లిక్ చేసుకోగానే కొంతమందికి అయితే ఇది ఎలా తీసుకోవాలి, ఎలా ఓపెన్ చేయాలి అనేది అయితే చాలామందికి అయితే తెలియట్లేదు. సో ఇక్కడైతే మెయిన్గా ఏం చేయాలంటే ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి అయితే డ్రాగ్ అయితే చేయండి. సో మనకైతే ఇలా డ్రాగ్ చేయడం వల్ల ఏంటంటే మనకైతే ఈ ప్యాకేజ్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. దానివల్ల ఏంటంటే ఆ లాగిన్ రివార్డ్లో మనకైతే డైస్ అయితే వస్తాయి. సో ఆ డై టోకెన్స్ అయితే కోబ్రా డై టోకెన్స్ అయితే మనకైతే వస్తాయి అన్నమాట. ఆ తర్వాత చూసుకుంటే ఎక్స్చేంజ్ ఆప్షన్లో చూసుకోవచ్చు. సో ఎక్స్చేంజ్లోకి వెళ్ళే ముందు మీకైతే మెయిన్గా ఇక్కడ రైట్ సైడ్ కనబడుతున్న కోబ్రా గో మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడైతే కోబ్రా గో మీద క్లిక్ చేయగానే మనకి మెయిన్ ఈవెంట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. సో ఈ మెయిన్ ఈవెంట్ పేజ్ అయితే చూసుకోవచ్చు యాజ్ ఇట్ ఈజ్ మనకైతే ఈ లూడో గేమ్ ఆడినట్టు అయితే మనకైతే ఉంటుందన్నమాట. సో ఆ లూడో గేమ్లో మనకి ఏంటంటే ఈ డైస్ అయితే మనమైతే స్పిన్ చేస్తుండాలి. సో ఇక్కడైతే కోబ్రా గో ఈవెంట్ అయితే ఫుల్గా అయితే ఓపెన్ అయిపోయింది కదా. ఇక్కడైతే మెయిన్గా ఏం చేయాలంటే ఇక్కడైతే రోల్ అనేది చూస్తారా మధ్యలో అయితే. సో ఇక్కడ రోల్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మనకైతే నెంబర్ అనేది అయితే బైహార్డ్గా అయితే కొన్ని నెంబర్స్ అయితే వస్తాయి. సో ఇక్కడైతే మనకైతే ఒక 3-5 అనేది వచ్చింది. సో ఇక్కడైతే చూసుకోవచ్చు మనకైతే 3 పడగానే మన గో నుంచి అయితే మనమైతే కొంచెం ముందుకైతే మూవ్ అయిందనమాట ఈ క్యారెక్టర్ అయితే మనకైతే కోబ్రాకి సంబంధించిన బండిల్ అయితే. సో అక్కడైతే చూసుకోవచ్చు మనకైతే అక్కడైతే ఏముందంటే ఇక్కడ సంబంధించిన కోబ్రా టోకెన్స్ అయితే ఉన్నాయన్నమాట, 5 టోకెన్స్ అయితే ఉన్నాయి. సో ఆ 5 టోకెన్స్ అయితే మనకైతే వచ్చేసి చూడండి, పైన అయితే మనకైతే 0 టోకెన్స్ ఉండేవి. సో అక్కడైతే మనకైతే 5 టోకెన్స్ అయితే మనకైతే వచ్చాయన్నమాట. సో ఇక్కడైతే మనమైతే అలా రోల్ చేస్తూ ఉండాలన్నమాట. సో అలా రోల్స్ మనకి ఎలా వస్తాయంటే ఇక్కడైతే మెయిన్గా చూడండి, ఇక్కడైతే మనకైతే దీనిలో అయితే కొన్ని కొన్ని సింబల్స్ అయితే ఉన్నాయి. సో ఈ సింబల్స్ మీనింగ్ ఏంటనేది అయితే ఇక్కడైతే లెఫ్ట్ సైడ్లో కనబడుతున్న గైడ్ అయితే క్లిక్ చేయండి. సో ఈ గైడ్ మీద క్లిక్ చేయగానే మనకైతే ఇక్కడ చూడండి ఒక్కొక్కటి అయితే ఆప్షన్ అయితే వస్తాయి. సో ఇక్కడైతే రెడ్ కలర్లో అయితే యారో మార్క్ అయితే చూసుకోవచ్చు, 3 స్టెప్స్ ఫార్వర్డ్ అని అయితే ఉంది. సో 3 స్టెప్స్ బ్యాక్వర్డ్ అని అయితే ఉంది. సో బ్యాక్వర్డ్ అంటే బ్యాక్ వచ్చేస్తుంది అనమాట, విచ్ ఈస్ ప్యాకేజ్ అనమాట. సో ఆ ప్యాకేజ్లో మనకైతే ఈ డైస్కి సంబంధించిన టోకెన్స్ అయితే వస్తాయి. సో తర్వాత చూసుకుంటే మనకైతే కోబ్రా టోకెన్స్ అయితే వస్తాయి ఆ ప్లేస్లోకి వెళ్తే. సో ఆ తర్వాత చూసుకుంటే కొన్ని కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో అలాంటి దీనిలో అయితే మనకైతే ఒక్కొక్క దానిలో అయితే ఒక్కొక్క స్పెసిఫిక్ ఫీచర్స్ అయితే ఉంటాయన్నమాట. ఆ ఫీచర్స్ని అయితే మనమైతే యూస్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ దానిలో అయితే. ఇక్కడైతే మనకైతే ఈవెంట్ అయితే ఇలాగైతే మనమైతే కంప్లీట్ చేయాలి, డైని తిప్పుతూ ఉండాలన్నమాట. సో ఆ డైస్ అయితే మనకైతే లాగిన్ రివార్డ్లో అండ్ ఇక్కడైతే మనకైతే కనబడుతున్న ఈ డైస్లో మనకైతే వస్తాయన్నమాట. సో తర్వాత చూసుకుంటే మనకైతే పైన అయితే చూసుకోవచ్చు ల్యాప్ కౌంటర్ అయితే ఉంది. సో ఈ కౌంటర్ దగ్గర మనం ఏం చేయాలంటే ఇక్కడైతే మెయిన్గా చూసుకుంటే మనకైతే ఈ ప్యాకేజీలు అయితే మధ్య మధ్యలో ఉన్నాయి చూసారా. సో ఇక్కడైతే చూడండి ఈ ప్యాకేజ్ ఉంది. సో ఇక్కడ 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 ఈ ప్యాకేజీల దగ్గర అయితే మనమైతే ఈ డైని అయితే మనమైతే ఆఫ్ చేయాలన్నమాట. సో అక్కడైతే ఆపామంటే మనకైతే 5 టైమ్స్ మనమైతే 5 ప్యాకేజెస్ అయితే మనమైతే కలెక్ట్ చేస్తే అక్కడైతే ఏమొస్తుందంటే 2000 గోల్డ్ అయితే మనకైతే వస్తుందన్నమాట 5 ప్యాకేజెస్ కలెక్ట్ చేస్తే. సో ఆ తర్వాత చూసుకుంటే మనకైతే 10 ప్యాకేజెస్ మనకైతే కలెక్ట్ చేస్తే అక్కడైతే మనకైతే ఈ సీరియస్ క్యారెక్టర్ సంబంధించిన మనకైతే మెమరీ ఫ్రాగ్మెంట్స్ అయితే వస్తాయి. సో ఆ క్యారెక్టర్ని డెవలప్ చేయడానికి అయితే మనకైతే అక్కడ ఫ్రాగ్మెంట్స్ అయితే మనకైతే వస్తాయన్నమాట. ఆ తర్వాత లాస్ట్గా అయితే చూసుకోవచ్చు మనకైతే లెజెండరీ కోబ్రా పిన్ అయితే వస్తుంది. సో ఆ పిన్ అనేది అయితే ఎలా ఉంటుంది అనేది అయితే నెక్స్ట్ అయితే మనకైతే చూపెడతా. సో మనకైతే ఇవి ఈ కోబ్రా పిన్ అనేది అయితే మనకి రావాలంటే ఇక్కడైతే ప్యాకేజ్ అయితే చూసుకోవచ్చు. ఈ ప్యాకేజెస్ అయితే 15 అయితే రావాలి. సో ఆ 15 ప్యాకేజెస్ అయితే మన దగ్గర అయితే ఉండాలి. సో ఇక్కడైతే మనకైతే చూసుకుంటే ఆ ప్యాకేజ్ అయితే 15 చేయగానే పిన్ అయితే వస్తుందని చెప్పాను కదా, పిన్ అయితే లాస్ట్లో అయితే చూపెడతా. అండ్ ఇప్పుడైతే మెయిన్గా చూసుకుంటే
కోబ్రా కాయిన్స్ కదా. సో ఈ కోబ్రా కాయిన్స్ ద్వారా మనకి ఏం లాభం అంటే ఇక్కడైతే మనం అయితే ఎక్స్చేంజ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. సో ఎక్స్చేంజ్ ఆప్షన్లో అయితే చూసుకోవచ్చు ఇక్కడైతే లేడీ బండిల్ అయితే ఉంది. సో ఇదైతే టాప్ అనమాట, ఇదైతే బాటమ్ అనమాట. సో ఇదైతే చూసుకోవచ్చు షూ అనమాట. సో యావరేజ్గా అయితే ఈ బండిల్ అయితే పెద్దగా బాగాలేదు, కొన్ని బాగుంది పర్వాలేదు. సో ఈ బండిల్ అయితే తీసుకోవచ్చు, ఫ్రీగా ఇస్తున్నాడు కాబట్టి. డైమండ్స్కి అయితే వేస్ట్ కదా, సో ఫ్రీగా ఇచ్చేటప్పుడు తీసుకోవడంలో తప్పలేదు. అండ్ క్లాసిక్ స్టోర్ అనేది ఉంది. సో ఇక్కడైతే చూసుకోవచ్చు మనకైతే ఈ స్కేట్బోర్డ్ అయితే చూసుకోవచ్చు, సర్ఫ్బోర్డ్ అయితే. అండ్ ఈ సర్ఫ్బోర్డ్ అయితే చాలా మంచి ఎఫెక్ట్తో అయితే ఉందన్నమాట. సో ఈవెంట్ అయితే చాలా మంచిగా అయితే ఉంది. సో తర్వాత అయితే మనకైతే వెపన్ రోల్ వచ్చారు అనమాట. సో ఈవెంట్ అయితే ఇలా ఉండబోతుంది అనమాట. సో ఇలాగైతే ఈవెంట్ని అయితే కంప్లీట్ అయితే చేయాలి. సో చాలా సింపుల్గా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకైనా ఏమైనా అర్థం కాకపోతే మీరైతే మాత్రం ఈ బ్యాక్వర్డ్ అయితే చేసి మీరైతే ఈ ఈవెంట్ని అయితే క్లారిటీగా అయితే తెలుసుకోండి. అండ్ ఇది గైస్ ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. అండ్ ఈవెంట్లో ఏమైనా డౌట్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్ గైస్.